హలో ఆల్, వెల్కమ్ టు ది తెలుగు టెక్ ఛానల్. ఈరోజు మనము కొన్ని వేల మంది స్టూడెంట్స్కి ఉపయోగపడే ఒక మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ గురించి నేర్చుకోబోతున్నాం. ఇది చాలామంది స్టూడెంట్స్ యొక్క లైఫ్ను కూడా మార్చేస్తుంది. నేను ఇంత పెద్ద మాట ఎందుకు వాడానంటే, చాలామంది స్టూడెంట్స్ పీసీబీ డిజైన్ నేర్చుకోవాలనేది వాళ్ళ కలగా భావిస్తుంటారు. అదేవిధంగా చాలా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి కొన్ని వేల రూపాయల ఫీజులు కట్టి ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. కానీ ఈరోజు నేను చెప్పబోయే వీడియోతో మీరు ఫ్రీగా దట్టు ప్రపంచంలోనే ప్రఖ్యాతమైనటువంటి ఆల్టీఎం డిజైన్, పీసీబీ డిజైన్ సాఫ్ట్వేర్ని ఫ్రీగా నేర్చుకుంటారు. అదేవిధంగా ఆ టూల్ని, ఆ సాఫ్ట్వేర్ని కూడా మీరు ఫ్రీగా పొందడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా స్టూడెంట్స్ కోసమే వాళ్ళు ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్లయితే మనం ఒకటి సెర్చ్ చేద్దాం. చూడండి, టాప్ పీసీబీ డిజైన్ సాఫ్ట్వేర్స్ ఇన్ ది వరల్డ్ అని సెర్చ్ చేస్తున్నాం. మీరు ఇక్కడ చూసినట్లయితే ఏమొచ్చింది, ఆల్టీఎం డిజైనర్ అని వచ్చింది. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కటి మనకు బెస్ట్ పీసీబీ డిజైన్ సాఫ్ట్వేర్స్లే. అందులో ఆల్టీఎం డిజైనర్ కూడా వరల్డ్లోనే ప్రొఫెషనల్స్ అందరూ యూజ్ చేసే మంచి బెస్ట్ సాఫ్ట్వేర్. ఓకే, దీన్ని స్టూడెంట్స్కి ఏ విధంగా ఫ్రీగా పొందాలి, వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ కోర్స్ని మీరు ఏ విధంగా నేర్చుకొని ఇంటర్న్షిప్స్ కానీ లేదా జాబ్స్ కానీ పీసీబీ డిజైన్ని స్కిమాటిక్ నుంచి లేఅవుట్ వరకు, సిమ్యులేషన్స్ ఇంకా తదితర, సో ఇటువంటి పీసీబీ డిజైనింగ్ సాఫ్ట్వేర్స్ తోటి లింకప్ కూడా మనము ఈ ఆల్టీఎం డిజైనర్ తోటి చేయవచ్చు. సో ఇటువంటి దాన్ని మీరు ఫ్రీగా పొందడం ఎలా అనేది, ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఏ విధంగా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి మీకు ఎటువంటి క్రెడెన్షియల్స్ కావాలి అనేది ఈ వీడియో ద్వారా మనం నేర్చుకుంటాం. ఓకే, సో ఇప్పుడు మీరు సింపుల్గా గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ ఆల్టీఎం స్టూడెంట్ ల్యాబ్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినట్లయితే ఈ విధంగా మీకు వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ట్యాబ్ ఆల్టీఎం స్టూడెంట్ ల్యాబ్లోకి వెళ్ళండి. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ విధంగా మనకి వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, సో ఇక్కడ కుకీస్ అడుగుతుంది. సో క్లిక్ చేసి మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్టీఎం 365 ఓకే ఆన్లైన్ పీసీబీ కరికులం అండ్ కోర్స్ సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఇది ఇండస్ట్రీ లీడింగ్ పీసీబీ డిజైన్ సాఫ్ట్వేర్. మీరు ఇక్కడ డౌన్కి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ స్టార్ట్ వెరిఫికేషన్ అని చూపిస్తుంది కదా. సో మీరు ఇక్కడ క్లిక్ ఇవ్వాలి. క్లిక్ ఇచ్చినట్లయితే ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది. సో ఈ ఈమెయిల్ అడ్రస్ వచ్చేసి మనకు కాలేజ్ ఈమెయిల్ ఐడి ఉంటుంది కదా, సో ఆ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయాలి. సో ఇక్కడ నేను కాలేజీకి సంబంధించినటువంటి ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేస్తాను. అదేవిధంగా ఇన్స్టిట్యూట్ నేమ్ని ఎంటర్ చేయండి. సో ఇక్కడ స్టార్ట్ వెరిఫికేషన్ అని క్లిక్ ఇవ్వండి. సో క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీ ఈమెయిల్ ఐడిని ఓపెన్ చేయండి. ఫస్ట్ మీకు ఈ విధంగా మెయిల్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఒక వెరిఫికేషన్ కోడ్ ఉంటుంది. ఓకే, సో ఆ వెరిఫికేషన్ కోడ్ని మీరు జాగ్రత్తగా ఉంచుకోండి. సో ఇక్కడ మనకి ఇక్కడ రిటర్న్ టు వెరిఫికేషన్ యాప్ ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చినట్లయితే ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే, మీ అకాడమిక్ స్టేటస్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి మీరు ఆల్రెడీ ఈమెయిల్ ఎంటర్ చేయడం జరిగింది. సో దానికి వెరిఫికేషన్ కోడ్ వచ్చింది. ఇక్కడ హ్యావ్ యూ వెరిఫికేషన్ కోడ్ అని ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ ఇస్తే మీరు మళ్ళీ మీరు ఇచ్చిన సేమ్ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. ఓకే, మీకు నేను చెప్పాను కదా ఒక వెరిఫికేషన్ కోడ్ వచ్చిందని. సో ఆ వెరిఫికేషన్ కోడ్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ ఇచ్చినట్లయితే ఇక్కడ మన స్టూడెంట్ స్టేటస్ అనేది వెరిఫై అవ్వడం జరిగింది. మీరు ఇక్కడ ఫ్రీ ఎన్రోల్మెంట్ స్టూడెంట్ ల్యాబ్ అని చూపిస్తుంది, ఇక్కడ కొన్ని డీటెయిల్స్ని ఎంటర్ చేయండి. సో ఈ విధంగా మీకు ఇక్కడ వెల్కమ్ టు యువర్ ఫ్రీ స్టూడెంట్ లైసెన్స్ అని వచ్చిన తర్వాత ఒక 3-4 మినిట్స్ వెయిట్ చేయండి. తర్వాత మీ జీమెయిల్లోకి మళ్ళీ వెళ్ళి చెక్ చేసుకోండి. ఈ విధంగా యువర్ ఆల్టీఎం డిజైనర్ స్టూడెంట్ లైసెన్స్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ మీరు మళ్ళీ మన ఈమెయిల్ని వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే వెరిఫై అవుతుంది. సో ఇక్కడ సెకండ్ టైం మళ్ళీ మన ఆల్టీఎం డిజైన్కి సంబంధించిన సాఫ్ట్వేర్కి వెరిఫికేషన్ అవ్వడం జరిగింది. తర్వాత మీరు ఇక్కడ చూసినట్లయితే స్టూడెంట్ లైసెన్స్ ఇన్ఫర్మేషన్ అని వస్తుంది. సో ఏంటంటే మన లైసెన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇక్కడ కోడ్ ఉంది రావడం జరుగుతుంది, లైసెన్స్ ఇన్ఫర్మేషన్. సో దాన్ని మీరు
జాగ్రత్తగా ఉంచుకోండి. ఓకే, సో ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ లో మీకు ఇక్కడ యాక్టివేట్ ఆల్ టీమ్ లైవ్ అని చూపిస్తుంది. సో దీని మీద క్లిక్ ఇచ్చి ఇక్కడ మీరు పాస్వర్డ్, ఈ ఆల్ టీమ్ అకౌంట్ కి పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. సో మీరు పాస్వర్డ్ సెట్ చేసుకోండి. సో ఈ క్రెడెన్షియల్స్ గుర్తుపెట్టుకోండి, దీని ద్వారానే మీరు ఇన్స్టాలేషన్ కూడా చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా డౌన్లోడ్ అయిపోయిన తర్వాత సో ఈ సాఫ్ట్వేర్ని, ఈ సెటప్ సాఫ్ట్వేర్ని ఓపెన్ చేయండి. సో మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఆల్ టీమ్ డిజైనర్ ఇన్స్టాలర్ అని. సో నెక్స్ట్ మీద క్లిక్ ఇవ్వండి, ఐ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్ క్లిక్ ఇవ్వండి. సో ఇక్కడ మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. సో మీరు మన జిమెయిల్తోనే కానీ మీరు సైన్ అవ్వచ్చు, లేదా మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు కదా, సో ఆ పాస్వర్డ్ అని ఇవ్వచ్చు. మీ ఈమెయిల్ ఐడి, అదేవిధంగా మీరు సెట్ చేసుకున్న పాస్వర్డ్ ఇవ్వండి. మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు డిజైన్ ఫంక్షనాలిటీ చూపిస్తుంది. సో ఇక్కడ మీరు అన్నిటి మీద క్లిక్ చేయండి. ఓకే, అన్నిటి మీద టిక్ చేసి సో తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ ఇవ్వండి. ఫస్ట్ మీ ఫైల్స్ అన్నీ డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది, వెయిట్ చేయండి. సో కంప్లీట్గా మీకు డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇన్స్టాలేషన్ అనేది ఆటోమేటిక్గా అదే అవుతుంది. సో ఫైల్స్ అన్నీ డౌన్లోడ్ అయిపోయాయి, ఇప్పుడు ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత రన్ ఆల్ టీమ్ డిజైనర్ అని వస్తుంది. సో ఇక్కడ ఫినిష్ మీద క్లిక్ ఇచ్చినట్లయితే మనకు ఆటోమేటిక్గా డిజైన్ సాఫ్ట్వేర్ యొక్క బూటప్ అనేది ఓపెన్ అవుతుంది. బూటప్ అనేది ఓపెన్ కావడానికి మీ సిస్టమ్ యొక్క కాన్ఫిగరేషన్ బట్టి తొందరగా ప్రాసెస్ అయ్యి ఓపెన్ అవుతుంది, లేదా కొంచెం టైం తీసుకుంటుంది, వెయిట్ చేయాలి. సో ఇక్కడ సైన్ ఇన్ టు ఆల్ టీమ్ అకౌంట్ అని మీరు క్లిక్ చేయండి. సో ఈ విధంగా సైన్ ఇన్ అయిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తుంది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే టాప్లో ఇక్కడ నో లైసెన్స్ అని చూపిస్తుంది, అంటే ఇప్పుడు మనకు లైసెన్స్ లేదని. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఆల్టీఎం డిజైనర్ ప్రొఫెషనల్, సో విధంగా పవర్ అనలైజర్ బై కీసెట్ అని. సో ఇక్కడ యూజ్ లైసెన్స్ ఉంది కదా, సో యూజ్ లైసెన్స్ మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చినట్లయితే మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ నో లైసెన్స్ అనేది పోవడం జరిగింది. ఇక్కడ ఆల్టీఎం డిజైనర్ ప్రొఫెషనల్ అనేది మనకు ఫ్రీగా రావడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రొడక్ట్ మీద కూడా యూజ్ లైసెన్స్ అని ఇవ్వండి. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నాట్ కనెక్ట్ అని చూపిస్తుంది కదా టాప్లో ప్రొఫైల్ దగ్గర. సో దీని మీద క్లిక్ ఇచ్చినట్లయితే ఇక్కడ యాక్టివేట్ వర్క్ స్పేస్ అని వస్తుంది. సో దీని మీద కూడా క్లిక్ ఇవ్వండి. సో ఇక్కడ వర్క్ స్పేస్ నేమ్ నేను ఇక్కడ తెలుగు టెక్ ఆల్టీ అని ఇస్తున్నా. సో తర్వాత ఇక్కడ యాక్టివేట్ మీద క్లిక్ ఇవ్వండి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ యువర్ వర్క్ స్పేస్ వాజ్ సక్సెస్ఫుల్లీ క్రియేట్ అని చూపిస్తుంది. సో మీరు ఇక్కడ గమనించండి, మీరు ఇక్కడ హ్యావ్ ఏ న్యూ వర్క్ స్పేస్ అని కూడా చూపిస్తుంది. సో మీరు ఇక్కడ గమనించవచ్చు, సో మనకి ఇక్కడ ఈ తెలుగు ఈటెక్ ఆల్టీమ్ అనేది సింపుల్గా ఓపెన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ తెలుగు ఈటెక్ ఆల్టీమ్ అనేది కూడా మనకి ఇక్కడ కనెక్ట్ ఇందాక మనకు నాన్ కనెక్ట్ ఉంది కదా. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ తెలుగు ఈటెక్ ఆల్టీమ్ అని వచ్చేసింది. మీరు ఇక్కడ చూడవచ్చు, ఇప్పుడు మనము ప్రాజెక్ట్స్ మీద క్లిక్ ఇచ్చినట్లయితే ఈ ప్రాజెక్ట్స్లో బేసిక్గా మనకు కొన్ని ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా మనం ఇన్స్టాలేషన్ అనేది చేసుకోవడం జరిగింది. ఓకే, వర్క్ స్పేస్ కూడా చేయడం జరిగింది, అదేవిధంగా లైసెన్స్ కూడా రావడం జరిగింది. సో ఈ లైసెన్స్ అనేది మనకు ప్రతి ఒక్కసారి ఈ విధంగా అడగదు, సో ఫస్ట్ టైం మాత్రమే ఈ విధంగా బూటప్ అయ్యి సో మనం డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ మీరు బేసిక్గా ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఫ్రీగా లైసెన్స్ తీసుకోవాలో నేర్చుకున్నారు. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చూద్దామంటే మనం ఎక్కడ మనం ఫ్రీగా కోర్సు నేర్చుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అంతా అయిపోయింది. సో ఇప్పుడు మనం ఫ్రీగా ఏ విధంగా నేర్చుకోవాలో చూద్దాం. ఇక్కడ వచ్చేసి సేమ్ ఈ ఆల్టీఎం ఉంది కదా, సో ఈ ఆల్టీఎంలోనే సో ఇంకొకసారి ఆల్టీఎం స్టూడెంట్ సంబంధించిన ఎడ్యుకేషన్ పోర్టల్ ఓపెన్ చేద్దాం. ఓకే, మీరు ఇక్కడ ఎన్రోల్ ఫర్ ఫ్రీ అని క్లిక్ ఇచ్చినట్లయితే సో మనకు ఆటోమేటిక్గా థ్యాంక్స్ ఫర్ ఎన్రోలింగ్ అనే మెసేజ్ చూపిస్తుంది. తర్వాత మీరు సింపుల్గా మీ ఈమెయిల్ ఐడి మళ్ళీ ఓపెన్ చేసి సో ఇక్కడ చూసినట్లయితే మీకు ఆల్టీఎం ఎడ్యుకేషన్ నుంచి ఇంకొక మెయిల్ వస్తుంది. సో ఇక్కడ మీరు కన్ఫర్మ్ చేయండి ఈమెయిల్ని. సో కన్ఫర్మ్ చేసినట్లయితే సింపుల్గా మళ్ళీ ఈ వెబ్సైట్లోకి వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ కోర్సెస్ దగ్గరికి వెళ్ళండి. సో ఇక్కడ కోర్సెస్ చూసినట్లయితే మనకు ఫ్రీగా కోర్సెస్ అనేటివి పీసీబీ డిజైన్లో ఉంటాయి. చూడండి, ఈ విధంగా అన్ని కోర్సులు ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రౌటింగ్ అండ్ బేసిక్ సిగ్నల్ ఇంటిగ్రిటీ కోర్సు ఉంది, సో యూనిట్ 4. సో అది సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసి సో ఇక్కడ మనకు ఎన్రోల్ నౌ అని చూపిస్తుంది. చూడండి, ఇక్కడ ఎన్రోల్ నౌ అని చూపిస్తుంది కదా. సో ఇక్కడ ఎన్రోల్ నౌ మీద క్లిక్ ఇచ్చినట్లయితే మనము ఈ కోర్సులోకి ఎన్రోల్ అయిపోయి ఉంటాం.
సో ఈ విధంగా నేను 4 కోర్సెస్ని ఎన్రోల్ చేసుకున్నా ఫ్రీగా. సో అన్ని కోర్సెస్ కూడా ఫ్రీనే. ఓకే, సో ఒకసారి మళ్ళీ బయటకు వస్తున్నా, చూడండి ఇక్కడ డాష్ క్లిక్ ఇచ్చినట్లయితే మీరు ఏవైతే కోర్సెస్ అన్నీ ఎన్రోల్ చేసుకున్నారో వాటికి సంబంధించి మొత్తం సమ్మరీ వస్తుంది. చూడండి ఈ విధంగా బేసిక్గా మీరు ఇంత మంచి కోర్సుని, సో వరల్డ్లోనే ప్రొఫెషనల్ డిజైనింగ్లో, పీసీబీ డిజైనింగ్లో టాప్ 1, 2, 3లో ఈ సాఫ్ట్వేర్ ఉంటుంది. ఇది నేర్చుకున్నట్లయితే మనం బేసిక్స్ ఆఫ్ పీసీబీ డిజైన్ సంబంధించి కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకుంటాం కాబట్టి సింపుల్గా ఏ టూల్ అయినా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ క్యాడెన్స్, అలెగ్రోలో కానీ వేటికి సంబంధించిన టూల్స్ కూడా మనం ఈజీగా డిజైన్ చేయవచ్చు. సో ఇది బెస్ట్ మెటీరియల్. సో అదేవిధంగా మీరు చూసినట్లయితే ఒకవేళ మీరు స్టూడెంట్ కాదు, దీన్నే మీరు సపరేట్గా కొనుక్కోవాలి అంటే, సేమ్ ఇదే కోర్సుని, సేమ్ ఇదే డిజైన్ సాఫ్ట్వేర్ని కొనుక్కోవాలంటే చూడండి ఒకసారి ఎంత ప్రైస్ ఉంటుందో, ఆ ప్రైస్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. చూడండి ఒకసారి నేను ఇక్కడ ఆల్టీఎం స్టోర్కి వెళ్ళాను, ఇక్కడ మీరు కనిపిస్తుంది కదా. సో ఇదే మనము ఫ్రీగా పొందిన సాఫ్ట్వేరు. ఇక్కడ చూడండి దాదాపు పర్ మంత్కి 32,000 రూపీస్ విలువ చేసే ఈ సాఫ్ట్వేర్ని మీరు ఫ్రీగా పొందుతూ, అదేవిధంగా దానికి సంబంధించిన ఫ్రీ ట్రైనింగ్ మెటీరియల్ కూడా మీరు ఫ్రీగా పొందుతున్నారు. సో అంటే స్టూడెంట్స్కి ఎంత బాగా యూజ్ అవుతుందో ఒకసారి చూడండి. సో అదే ఇక్కడ మీరు చూస్తే అదర్ లైసెన్సింగ్ ఆప్షన్స్ మీద క్లిక్ ఇస్తే పర్ ఇయర్కి ఎంత అవుతుందో ఒకసారి చూడండి, పర్ ఇయర్కి దాదాపు 3,79,200 రూపీస్ అవుతుంది. సో ద బెస్ట్ అని చెప్పవచ్చు. సో వాటిలోనే మంచి ప్రొఫెషనల్గా మీరు ఏదన్నా సర్క్యూట్ డిజైనింగ్ డిజైన్లోకి వెళ్ళాలనుకుంటున్నా, ఎంబెడ్ సిస్టమ్ డిజైన్లోకి, సో ఈ విధంగా పీసీబీ డిజైన్ చేసే మంచి సాఫ్ట్వేర్ టూల్లో రావడం అనేది ఒక మంచి స్కిల్, మీ కెరీర్కి, ఇంటర్న్షిప్ జాబ్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఈ ఆపర్చునిటీని ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి. స్టూడెంట్స్ ఎవరికైతే స్టూడెంట్ ఈమెయిల్ ఐడి ఉంటుందో ప్రతి ఒక్కరు దీన్ని యాక్సెస్ చేసుకోండి. సో బెస్ట్గా యూజ్ అవుతుంది. సో ఈ విధంగా మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.